హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి మనం డిస్ప్లే రేట్ అంటే డిస్ప్లే హెడ్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో ఈ మధ్య వచ్చేసరికి ఇది మందికి ఒక డౌట్ అయితే వస్తుంది ఈ సిక్స్టీ హెడ్స్ అంటే ఏంటి నైంటీ హెడ్స్ అంటే ఏంటి అనేసి సో దీనికి రీజన్ ఏంటంటే రీసెంట్గా చూసుకుంటే మనకి వన్ ప్లస్ సెవెన్ ప్రో వచ్చేసరికి నైన్టీ హెడ్స్ వచ్చింది ఇప్పుడు రాబోయే కొన్ని మొబైల్స్ అంటే పిక్సెల్ ఫోర్ కావచ్చు అలాగే వచ్చేసరికి వన్ ప్లస్ సెవెంటీ సెవెంటీ ప్రో అలాగే ఆల్రెడీ రన్ అవుతున్న రెడ్ మ్యాజిక్ త్రీ రెడ్ మ్యాజిక్ త్రీ ఎస్ సో ఇవన్నీ వచ్చేసరికి నైంటీ హెడ్స్తో అయితే రన్ అవుతున్నాయి సో అందువల్ల వచ్చేసరికి నైంటీ హెడ్స్ అంటే ఏమిటి అంటే డిస్ప్లే నైంటీ హెడ్స్ ఉంటే ఏంటి ఉపయోగం సో ఇది ఎలా పనిచేస్తుంది సో దీనివల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి సో ఇవన్నీ అయితే మనం మాట్లాడుకుందాం సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను గతంలో వచ్చేసరికి ఫ్రేమ్ రేట్ మీద ఒక వీడియో అయితే చేశాను ఒకసారి అది కూడా చూస్తే మీకు ఈ వీడియో ఇంకా కొంచెం క్లారిటీగా అయితే అర్థమవుతుంది అనమాట సో సింపుల్గా చెప్పాలి అనుకుంటే మనకి డిస్ప్లే హెడ్జ్ అంటే మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అనమాట సో రీఫ్రెష్ రేట్ ఎలా వస్తుందంటే ఇప్పుడు మనం వాడే ప్రతి మొబైల్ మనకి సిక్స్టీ హెడ్జ్ అయితే ఉంటుంది సిక్స్టీ హెడ్జ్ అంటే మీకు ఒక డిస్ప్లే మనం మీరు మామూలుగా చూస్తున్నారు కదా సో మీకు చూ కనిపిస్తున్న డిస్ప్లే వేరు సో ఆ డిస్ప్లేలో జరిగే పనితనం అనమాట అంటే మీకు డిస్ప్లే వచ్చేసరికి ఎప్పుడు బ్రైట్ గాను కాంతి గానీ కనిపిస్తుండదు బట్ ఒకసారికి అది ఫర్ సెకండ్ వచ్చేసరికి అరవై సార్లు రీఫ్రెష్ అవుతుండే అంటే ఆన్ అయ్యి ఆఫ్ అవుతాయి ఎవ్రీ పిక్సెల్ అనమాట సో దాన్ని మనం సిక్స్టీ హడ్స్ అంటాం అదే గనక ఫర్ సెకండ్ తొంభై సార్లు రీఫ్రెష్ అయినాయి అంటే ఆన్ అండ్ ఆఫ్ అయినాయి అంటే ఎవ్రీ పిక్సెల్ సో దాన్ని మనం నైన్టీ హెడ్స్ అంటాం అదే నూట ఇరవై సార్లు అయితే వన్ ట్వంటీ హెడ్స్ వన్ ఫార్టీ ఫోర్ హెడ్స్ అలాగే ఎన్ని సార్లు మనకి రీఫ్రెష్ అయితే ఫర్ సెకండ్ దాన్ని మనం అన్ని హెడ్స్ కింద అంటాం దాన్ని మనం డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అనమాట ఇక్కడ మీకు వచ్చేసరికి రీఫ్రెష్ రేటు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ మీకు వచ్చేసరికి స్లో మోషన్ కెమెరా ఉంటుందో దీంతో రికార్డ్ చేసిందనమాట ఇక్కడ మీరు రీఫ్రెష్ అవడం అయితే డిస్ప్లే చూడొచ్చు డిస్ప్లే వచ్చేసరికి రీఫ్రెష్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే ఎవ్రీ పిక్సల్ ఆఫ్ అయ్యి ఆన్ అవ్వడం మీరు ఇక్కడైతే గమనించవచ్చు కెమెరాలో ఏదైతే ఫ్రేమ్స్ ఉంటాయో ఫ్రేమ్స్ ఎక్కువ పెట్టడం వల్ల మనం స్లో మోషన్లో దీన్ని క్యాప్చర్ చేయగలుగుతున్నాం అదే మన కళ్ళకైతే ఇది క్యాప్చర్ కాదనమాట సో ఇది మనకి ఏం చేస్తుంది అంటే స్మూత్ ఎక్స్పీరియన్స్ అని కలిగిస్తుంది అంటే మన కళ్ళకు వచ్చేసరికి మోషన్ ఫ్లోని చాలా స్మూత్ గా అయితే చూపిస్తూ ఉంటుంది ఈ డిస్ప్లే వచ్చేసరికి సో ఇది ఎలాగనేది మీకు ఒకసారి మీకు శాంపిల్ అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి రీఫ్రెష్ రేట్ అయితే మీకు ఇక్కడైతే కనిపిస్తుంది సో టాప్ లో మీకు కనిపిస్తుంది వచ్చేసరికి నైంటీ హెడ్స్ సో నైన్టీ హెడ్స్ రీఫ్రెష్ రేట్ కనుక మీ డిస్ప్లే కనుకుంటే మీరు గేమ్ ఆడేటప్పుడు స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ రకంగా అయితే ఉంటుంది అదే కనుక మీరు సిక్స్టీ హెడ్జ్లో ఉంటే సో మీరు ఇక్కడ చూడొచ్చు మీకు స్మూత్ అనేది కొంచెం డ్రాప్ అయింది అనమాట అంటే మీకు అంత స్మూత్గా అయితే మూవ్ అవ్వట్లేదు సో తర్వాత వచ్చేసరికి థర్టీ హడ్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసరికి ఫిఫ్టీన్ హెడ్జ్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసరికి మీకు రీఫ్రెష్ రేటు మారే కొద్ది మీకు ఫ్రేమ్స్ అనే డ్రాప్ అవుతూ వస్తున్నాయి సో అలాంటప్పుడు రీఫ్రెష్ రేట్ అని ఎందుకు పిలవడం ఫ్రేమ్స్ అనే పిలవచ్చుగా ఆల్రెడీ ఫ్రేమ్స్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు సో ఇక్కడ దీనికి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ముందుగా వచ్చేసరికి మనకి ఈ ఏదైతే ఈ గ్రాఫిక్స్ ఉన్నాయి అంటే ఈ వీడియో మీరు విజువల్ ఏదైతే చూస్తున్నారో సో ఈ విజువల్ వచ్చేసరికి రెండు హార్డ్వేర్లు అయితే మెయింటైన్ చేస్తుంటాయి ఒకసారికి జీపీయూ వచ్చేసరికి డిస్ప్లే డిస్ప్లే ఒక హార్డ్వేర్ అయితే జీపీయు మరో హార్డ్వేర్ అనమాట జీపీయూ ఏం చేస్తుందంటే మీకు ఉన్న ఏదైతే వీడియో మీరు చూస్తున్నారు ఇప్పుడు సపోజ్ ఈ వీడియో మీరు చూస్తున్నారు లేదా ఒక గేమ్ ఆడుతున్నారు సో దీంట్లో ఉండే ఏవైతే ఫ్రేమ్స్ ఉంటాయి ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఈ ఫ్రేమ్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న థర్టీ ఫ్రేమ్స్లో చూస్తున్నారు సో మీ జీపీ అనేది థర్టీ ఫ్రేమ్స్ అంటే ఫర్ సెకండ్ వచ్చేసరికి ముప్పై ఫోటోలు మీకు అందిస్తుంది అనమాట అంటే చూడండి మీరు ముప్పై ఫోటోలు నేను స్పీడ్గా మీకు అప్పచెప్తున్నాను మరి అది చూపించాలి అంటే మీకు ఒక విండో కావాలి అదే డిస్ప్లే అనమాట సో ఒక డిస్ప్లే నుంచి మీరు ఈ వీడియోనైతే వాచ్ చేస్తున్నారు అంటే ఇక్కడ వచ్చేసరికి మీకు రెండు హార్డ్వేర్లు అయితే పనిచేస్తున్నాయి ఒకటి జీపీ ఇంకోటి వచ్చేసరికి డిస్ప్లే అనమాట సో ఈ రెండు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి కాబట్టి మీరు వీడియో అనేది స్మూత్గా అయితే చూడగలుగుతుంది ఎందుకంటే థర్టీ ఫ్రేమ్స్లో వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి అదే ఇప్పుడు సపోజ్ వీడియో గేమ్స్లోకి వెళ్ళిపోదాం సో వీడియో గేమ్స్లోకి వెళ్ళిపోయేసరికి వీడియో గేమ్లో కూడా మనం చూసుకున్నట్టయితే హార్డ్వేర్ జీపియూ అనేది ఫ్రేమ్స్ని అందిస్తుంటుంది అంటే ఏదైతే గ్రాఫిక్స్ మీరు చూస్తున్నారు డిస్ప్లేలో ఆ గ్రాఫిక్స్ అనేది ఎన్ని ఫ్రేమ్స్లో అందించాలనేది ఆ గేమ్ డిసైడ్ చేస్తుంది అంటే ఇక్కడ వచ్చరికి మూడు ఉంటాయి ఒకటి సాఫ్ట్వేర్ అంటే గేమ్ ఇంకోటి హార్డ్వేర్ చూసుకుంటే జీపియూ మరో హార్డ్వేర్ వచ్చేసరికి డిస్ప్లే ఉంటుంది అనమాట సపోజ్ ఒక గేమ్ ఉందనుకోండి ఒక గేమ్ వచ్చేసరికి ఆ గేమ్ని వీళ్ళు సిక్స్టీ ఫ్రేమ్స్లో డిజైన్ చేశారు సో సిక్స్ సిక్స్టీ ఫ్రేమ్స్లో డిజైన్ చేశారు మీ దగ్గర ఉన్న డిస్ప్లే కూడా సిక్స్టీ హడ్జ్ రీఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది అదే మీ జీపీ వచ్చేసరికి థర్టీ ఫ్రేమ్స్ ఏ సపోర్ట్ చేసింది అంటే ఇక్కడ వచ్చేసరికి మీరు గేమ్స్ని ఎంజాయ్ చేయలేరు అనమాట అంటే జీపీ వచ్చేసరికి థర్టీ ఫ్రేమ్స్ అందించగలదు కానీ మినిమం గేమ్ కావాల్సిన రిక్వైర్మెంట్ సిక్స్టీ ఫ్రేమ్స్ కావాలి సో మీ డిస్ప్లే కూడా సిక్స్టీ కి సపోర్ట్ ఉంది బట్ వచ్చేసరికి జీపీ అందించలేకపోతుంది ఇక్కడ మీకు సరిగ్గా ఫ్రేమ్స్ అందించలేకపోతుంది అలాంటప్పుడే వచ్చేసరికి మీకు ఏదైతే డిస్ప్లే ఉంటుందో డిస్ప్లేకి వచ్చేసరికి మీకు బ్రేక్స్ అంటే మనం ఆడే గేమ్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీకు ఒక ఇమేజ్ చూపిస్తున్నాను కదా సో ఈ రకంగా అయితే ఫ్రేమ్ అయితే కట్ అవుతూ ఉంటుంది దీనికి రీజన్ ఏంటంటే మీకు డిస్ప్లే అయితే యాక్సెప్ట్ చేస్తుంది సిక్స్టీ లో ఉంది కాబట్టి సిక్స్టీ ఫ్రేమ్స్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంది కానీ మీ జీపీ వచ్చేసరికి థర్టీ ఫ్రేమ్స్ని అందించగలదు ఎందుకంటే దానికి అంతకన్నా ఎక్కువ సోర్స్ లేదు సోర్స్ జీపీ కూడా సిక్స్టీ ఫ్రేమ్స్ సపోర్ట్ చేయాలి అలాగే డిస్ప్లే కూడా సిక్స్టీ ఫ్రేమ్స్ ఉంటే అప్పుడు గేమ్ని అయితే ఎంజాయ్ చేయగలరు ఇంకొంతమంది వచ్చేసరికి సాఫ్ట్వేర్ ద్వారా మనం రిఫ్రెష్ రేట్ పెంచవచ్చు అంటే హడ్జ్ని పెంచవచ్చు అని చెప్పి అడుగుతున్నారు సో అదైతే పాసిబుల్ కాదు మీకు ఇది హార్డ్వేర్ మీద డిపెండ్ అయి ఉండదు అంటే ఇప్పుడు సిక్స్టీ హడ్జ్ ఉన్న దాని మీద నైంటీ హడ్జ్ చేయలేరు అనమాట డిస్ప్లేని సాఫ్ట్వేర్ ద్వారా అదే నైంటీ హడ్జ్ ఉన్న డిస్ప్లేని మీరు సిక్స్టీ హడ్జ్కి అంటే డౌన్ అయితే చేసుకోవచ్చు అలాగే జీపీయూ కూడా అంతే మీకు థర్టీ ఫ్రేమ్స్ సపోర్ట్ చేసే ని మీరు సిక్స్టీ ఫ్రేమ్స్ సపోర్ట్ కింద అయితే తీసుకెళ్లేరు సిక్స్టీ ఫ్రేమ్స్ సపోర్ట్ ఉన్న జీపీని థర్టీ ఫ్రేమ్స్ కావాలనుకుంటే మీరు డౌన్ గ్రేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి వన్ ప్లస్ సెవెన్ గా ప్రో లో చూసుకుంటే వీళ్ళు నైన్టీ హడ్జ్ ఇచ్చినప్పటికీ సిక్స్టీ హెడ్ లో కూడా మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు దీనివల్ల పవర్ బ్యాక్ అంటే మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే పెరుగుతుంది ఎప్పుడైతే అవసరమో నైన్టీ హెడ్జ్ అవసరమో అప్పుడే మీకు ఈ డిస్ప్లే వల్ల ఉపయోగం ఉంటుంది కానీ విడిగైతే ఉపయోగం అయితే ఉండదు సో ఇప్పుడు మీకు నైన్టీ హెడ్జ్ ఉండడం వల్ల ఏంటి మనకి ఉపయోగం అంటే సపోజ్ మీరు పబ్జీ ఆడుతున్నారు పబ్జీ గేమ్ ఆడేటప్పుడు టార్గెట్ ని ఏం చేస్తారు ఏం చేసినప్పుడు మీకు ఆ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఏదైతే టార్గెట్ ఉందో సో ఆ టార్గెట్ స్మూత్ ఎక్స్పీరియన్స్ కలగడానికి మీరు ఇక్కడ నైంటీ హెడ్జ్ లో ఉంటే మీరు ఇక్కడ చూడొచ్చు చాలా స్మూత్ గా అయితే మూవ్ అవుతుంది అదే థర్టీ ఫ్రేమ్స్ లో మీకు కొంచెం అడిక్ట్ అవుతుంది ఇక్కడ మీరు స్కోప్ వాడారంటే ఇంకా డ్రాప్ అవుతుంది అనమాట మీకు విజువల్ వచ్చేసరికి థర్టీ హడ్జ్ అనుకోండి మీకు ఇంకా మూవ్ మూవింగ్ అయితే ఇంకా డ్రాప్ అవుతూ ఉంటుంది దీనివల్ల మీరు ఏం చేయలేరు అంటే మీరు ఏదైతే టార్గెట్ ఉందో టార్గెట్ ని కరెక్ట్ గా పాయింట్ అవుట్ అయితే చేయలేరు అనమాట దీనివల్ల వచ్చేసరికి మీకు గేమ్ ఎక్స్పీరియన్స్ అనేది అంత స్మూత్గా అయితే ఉండదు అదే మీరు ఇది నేను ఇంకా స్లోగా చూపిస్తున్నాను అదే మీరు ఇంకా స్పీడ్గా ఇంకా స్పీడ్గా కనుక మీరు టార్గెట్ను మూవ్ చేశారు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత స్పీడ్గా మూవ్ చేస్తే ఇంకా మీకు డ్రాపింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అదే ఇంకా స్పీడ్గా మూవ్ చేస్తే మీరు ఈ డ్రాపింగ్ అయితే మరీ ఎక్కువ అయిపోతుంది సిక్స్టీ హర్డ్స్లోను అలాగే థర్టీ హర్డ్స్లోను చూసుకుంటే మీకు టార్గెట్ అనేది ఎంత స్పీడ్గా మూవ్ అవ్వడం వల్ల మీరు ఏం చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ మీకు అయితే అర్థమవుతూ ఉంటుంది అనమాట సో ఇది మనకి గేమ్ ఎక్స్పీరియన్స్ కి అయితే బాగుంటుంది సో ఇప్పుడు రాబోయే అన్ని మొబైల్స్ వచ్చేసరికి ఎక్కువ కి ప్రాధాన్యత ఇస్తున్నాయి కాబట్టి సో ఇప్పుడు నైంటీ హెడ్స్ అని చెప్పేసి మొబైల్స్ అయితే తీసుకురావాలని చూస్తున్నాయి సో ఇది కూడా ఒక మార్కెట్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే ఐప్యాడ్ ప్రో సో లాస్ట్ ఇయర్ తీసుకోవచ్చు టూ థౌసండ్ ఎయిటీన్ నేర్చిందనమాట ఆ రెండు వచ్చేసరికి మనకి వన్ ట్వంటీ కి అయితే సపోర్ట్ చేస్తాయి సో అది వచ్చేసరికి మనకి పెన్సిల్ సపోర్ట్ కూడా చేస్తాయి పెన్సిల్ రిఫ్రెష్ రేట్ చూసినా సరే వన్ ట్వంటీ హెడ్జ్ అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా చెప్పాలనుకుంటే డిస్ప్లే హెడ్జ్ అనేది ఫ్రేమ్స్ అంటే ఏంటి సో దీనికి మనకి సపోర్ట్ ఏంటి సో దీనివల్ల లాభాలు ఏంటి విషయాలు తెలుసుకున్నారని చెప్పి ఈ వీడియో ద్వారా ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీరు నచ్చడితే లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే ఇలాంటి మరిన్ని టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అన్బాక్సింగ్ కోసం అలాగే రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవకడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్